దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మార్కు శుభవార్త 5వ అధ్యాయము 34వ వచనము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మనలో ప్రతి ఒక్కరము కూడా స్వస్థపరచబడి మన పరిస్థితులన్నీ బాగు చేయబడి సుఖ సంతోషాలతో సమాధానమయమైన జీవితాన్ని అనుభవించాలని కోరుతూ ఉంటాము. అయితే మనము కోరినట్లుగా మనకు జరగాలన్నా, మన రోగ రుగ్మతల నుంచి మనము విడుదల పొంది మన పరిస్థితులు చక్కపరచబడి మనకు స్వస్థత, మనకు సమాధానము, మనము బాగు చేయబడాలంటే ఆయన మెచ్చుకునే విశ్వాసము మనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా పరిచర్య చేస్తున్న రోజులలో 12 సంవత్సరముల బట్టి రక్తస్రావ రోగముతో బాధపడుచున్న ఒక స్త్రీ తనకున్న ఆ రోగము నుంచి విడుదల పొందుట కొరకు ఎంతోమంది వైద్యుల వద్దకు వెళ్ళి ఎన్నో ప్రయత్నములు చేసి ఎంతో ఖర్చు పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే తనకున్న ఆస్తంతయు కూడా తన రోగము కొరకే ఖర్చు పెట్టేసింది. అయినప్పటికీ తన జీవితంలో స్వస్థత కలుగలేదు. యేసు ప్రభువుని గురించిన వార్త విని ఆలస్యము చేయకుండా ఆయన వద్దకు వెళ్ళుట కొరకు పరుగు పరుగున బయలుదేరింది. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ బహుజన సమూహములు ఉండుట వల్ల ఆయన ఎదురుగా వెళ్ళి ఆయనతో తన బాధ పంచుకునే ధైర్యమును చేయలేక ఆయన వెనుక తట్టు నుండి ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముడితే చాలు నాకున్న రోగము తగ్గుతుంది అనే గొప్ప విశ్వాసమును కలిగి ఆ జన సమూహపు గుంపులో నుండి ఆయన వెనకాలక వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందండి. వెంటనే ఆయనలో నుండి మహిమ ఆమెలోనికి వెళ్ళి బహుకాలము నుండి ఆమెను బాధిస్తున్న ఆ రక్తస్రావ రోగము వెంటనే స్వస్థపరచబడింది. యేసుప్రభువారు ఆగి, నన్ను ఎవరో ముట్టారు, నాలో నుండి మహిమ బయటకు వెళ్ళింది అని ఆయన వేడుకుంటుంటే తన చుట్టూ ఉన్నవారు అంటారు, యేసయ్యా ఇన్ని వేల మంది నీ మీద పడుతున్నప్పుడు ప్రత్యేకంగా నిన్ను ముట్టుకుంది ఎవరో ఎలాగూ తెలుస్తుంది అన్నప్పుడు యేసుప్రభు వారు ఆమెను చూచి, అమ్మా నీ విశ్వాసమే ఈరోజున నిన్ను బాగు చేసింది, నీవు స్వస్థపరచబడటానికి నీ బాధ నివారణ అయి నీవు ఆరోగ్యము పొందుకుంటానికి నీ విశ్వాసమే కారణము. నీకు కలిగిన విశ్వాసమును బట్టే నీ జీవితంలో అద్భుత కార్యం జరిగింది అన్నారండి. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, బహుకాలం బట్టి మనం కూడా ఎన్నో సమస్యల మధ్యన, ఎన్నో బాధల మధ్యన, ఎన్నో వ్యాధులు రోగముల మధ్యన సతమతమైపోతూ నలిగిపోయిన హృదయాలు కలిగి ఉన్నాం కదా. ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలనాడు ఆ స్త్రీ కలిగిన అట్టి గొప్ప విశ్వాసాన్ని మనము కూడా నేడు కనపరచగలిగితే నిశ్చయంగా ఆయనలో నుండి మహిమ బయలుదేరి మన పరిస్థితులను బాగు చేస్తుంది. విశ్వాసం అంటే నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండగలమా? ఆయనకు ఇష్టము లేకుండా ఆయనలో ఉన్న మహిమ మనలోనికి రాగలుగుతుందా? లేదు, ఆయనకు ఇష్టము లేకుండా మన జీవితాలలో కార్యాలు పొందుకోగలమా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతుంది,
ఆయనకు ఇష్టులైన ప్రజలకు ఈ భూమి మీద సమాధానము కలుగుతుంది అని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి కదా. ఈ రోజున ఈ వాగ్దానం వింటూ ఉండగానే యేసు గొప్ప దేవుడు అని, ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయక వారిని నిశ్చయంగా కనికరించి వారి పరిస్థితులను బాగు చేస్తాడు అనే గొప్ప నమ్మిక, అనే గొప్ప విశ్వాసం మనం కలిగి ఉంటే పరిశుద్ధ గ్రంథములో ఎందరో పొందిన గొప్ప మేలులు మన జీవితాల్లో కూడా మనం పొందుతాం. మరి నేటి నుంచి అట్టి గొప్ప విశ్వాసం, విశ్వాసం అంటే లేని వాటిని ఉన్నట్లుగా నమ్మేవి, కార్యాలు జరగక మునిపే నా దేవుడు నా పట్ల కార్యాలు చేశాడు అనే ఒక బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అంత గొప్ప నమ్మకం మనలో ఉంటేనే కానీ దేవుని ద్వారా ఆశ్చర్య కార్యాలను, సమాధాన కార్యాలను, స్వస్థత కార్యాలను మన జీవితాల్లో పొందుకోలేము. నేటి నుంచి అంత గొప్ప విశ్వాసాన్ని కలిగి, అంత గొప్ప నిరీక్షణ కలిగి, దేవుని యందు నమ్మకముంచి దేవుడు చేసే స్వస్థత కార్యాలను, అద్భుత కార్యాలను మన జీవితాల్లో పొందుకుందాం. నేను మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మాకు కలిగిన విశ్వాసమే మా జీవితాలలో మా పరిస్థితులు బాగు చేస్తుందని ఈరోజు వాగ్దానము ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడారు. మీ చిత్త ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్నందరినీ దీవించునుగాక.